नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली। आंध्र यूनिवर्सिटी भद्रता सिब्बंदी गोवुल पट्ल व्यवहरिंचिन तीरुपै जनसेन दिग्भ्रांति व्यक्तं चेसिंदि। पाडि परिश्रमपै आधारपडि जीविस्तुन्न रैतुलु आवुलनु भद्रता सिब्बंदि बंधिंचडमे काकुंडा रैतु पट्ल कर्कशंगा प्रवर्तिंचिन सिब्बंदिपै चर्यलकु जनसेन डिमांड चेसिंदि। गोवुलनु विडिचिपेट्टकुंडा वाटि मृतिकि कारकुलैन वारिपै चर्यलु तीसुकोवालनि जनसेन कार्पोरेटर मूर्ति यादव डिमांड चेशारु। पार्टी श्रेणुलतो कलिसि गोमातलकु निवाळि अर्पिंचारु। आयन चेप्पि ओक नेपंतो आयुक्त गोवल्ने खा नेतृत्व में बृंदा बृंदम वाट आधीन साक्षात आंध्र यूनिवर्सिटी वाइस चांसलर आयन का आफीस पक्ने सेक्यूरिटी आफीसर रूम पक्ने वाट बंधन 10,000 रूपये चलते आवन विचिपेन सेक्यूरिटी आफीसर अधिकारी खा एवरो आये डिमांड దానికి ఆ యొక్క పాడి రైతు ఇవ్వలేనటువంటి దుస్థితి। ఆఖరికి 1000 రూపాయలు డిడి కూడా కట్టారు యూనివర్సిటీకి రిజిస్టార్ పేరు మీద డిడి కట్టి చెల్లించి నా ఆవు నాకు ఇప్పించండి అని అంటే ఆవు నివ్వకండా ఆవుకి ఒంట్లో బాలేదన్నన్నా ఆ రైతు గోడు వినకండా చాలా దుర్భాషలాడి నీచమైన పదజాలాలతో ఆ రైతుని ఇవాల మనక్షోభ గురి చేసి అనంతరం సాక్షాత్తు బక్రీద్ పవిత్రమైనటువంటి రోజున ఈ ఆవుని ఆయన సమక్షంలో చంపేయడం నిన్న తెల్లవారుజామున ఇదే యూనివర్సిటీ ప్రాంగణంలో ఇక్కడ ఆ ఆవుని ఖననం చేయడం అసలు హిందూల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా వల దెబ్బతిన్నాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం। ఖచ్చితంగా ఇది ఈ యొక్క విషయం आंध्र यूनिवर्सिटी वैस चांसलर गारि दृष्टिलो उंदा मैं अड़ता आंध्र यूनिवर्सिटी परिपालन अधिकारी रिजिस्ट्रार एम चेस्तुन्नारु निद्रपोतुन्नारु अड़ुतुन्नाम ई विषयमै पेद्द एत्तुन भारतदेशंलो उन्नटुवंटि हिंदूलंदर मनोभावालु देब्बतीसिनेंदुकु पेद्द एत्तुन उद्यमं चेपेडतां ई योक्क चर्यलकु बाध्यलैनटुवंटि व्यक्तुलपैन कठिनंगा शिक्षिंचालि गोवध चट्टं किंद वील्नि खच्चितंगा क्रिमिनल केसुलु पेट्टालि कानु कान बृंदंपैन అంతేకాదు ఈ విషయమై ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారికి మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం। పెద్ద ఎత్తున అందర్ని కూడా ఇవాల గో సంరక్షకులందర్ని కూడా మీ అందర్ని కలుపుకొని దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం। రాష్ట్రంలో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల ఒక్కొక్కదానికి కూడా ఇవాల గోవుల్ని ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు। అటువంటి తరుణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంది చాలా దుర్మార్గమైన చర్య చాలా హేయమైన చర్య। ఇదే ఖాన్ ఆయన అధికారిగా ఉండేటప్పుడు పసి పిల్లల మీద ఆయన దుర్వ ఈ దారుణంగా ప్రవర్తిస్తే గతంలో కూడా ఆయనపైన చర్యలు చేపట్టి కేసు నమోదు చేయడం జరిగింది। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।